వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. నేను మొక్కల కోసం రెండు రకాల బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేశాను. ఒకటి బనానా పీల్తో చేశాను, ఇంకొకటి వేపాకులతో చేశాను. ఇవి స్టార్ట్ చేసి నేను ఆగస్ట్ 10th స్టార్ట్ చేశాను అండ్ నవంబర్ 10th ఇవి 3 కంప్లీట్ అయింది ఇవి ప్రిపేర్ చేసి. సో ఈరోజు వీడియోలో నేను ఈ బనానా పీల్ని మొక్కలకి ఏ రేషియోలో యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను. 1 లీటర్ వాటర్కి 1/2 లీటర్ డ్రింక్ బాటిల్ క్యాప్తో ఒక క్యాప్ వేస్తే సరిపోతుంది. బయో ఎంజైమ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇందులో గ్యాస్ రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమమ్ 15 to 20 డేస్ వరకు కూడా గ్యాస్ రిలీజ్ అవుతుంది. ప్రతిరోజు క్యాప్ లూజ్ చేసి ఓపెన్ చేసి ఒకసారి వదిలేస్తే ఆ గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ షేక్ చేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఓపెన్ చేసేసరికి అందులో ఉన్న లిక్విడ్ అంతా పైకి గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మర్చిపోయినా అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లాస్టిక్ దాంతో చేసినా ఎక్కువ షేక్ చేయొద్దు. బయో ఎంజైమ్ రెడీ చేస్తున్నప్పుడు ఏ సైజ్ బాటిల్ అయినా 1/4 గ్యాప్ ఉండాలి, 1/2 గ్యాప్ అయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను 1/2 లీటర్ బాటిల్ తీసుకున్నాను. 1/2 లీటర్ బాటిల్కి నేను చిన్న కప్తోనే రేషియో తీసుకున్నాను, అందుకే బయో ఎంజైమ్ క్వాంటిటీ ఈ బాటిల్లో ఇంత తక్కువ కనిపిస్తుంది. అండ్ నేను ఇప్పటికీ ఒక 4-5 times ఇది మధ్య మధ్యలో నేను యూజ్ చేశాను. ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న ప్లాంట్స్కి ఇది బనానా పీల్ బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇవి మిర్చీ ప్లాంట్స్. ఇవి ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న ప్లాంట్స్కి వీక్లీ 1 కానీ 10 ఒకసారి కానీ ఇస్తూ ఉంటే రిజల్ట్ బాగుంటుంది. ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ని నేను మిర్చి యాపిల్ బేర్ ప్లాంట్స్కి యూజ్ చేశాను ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఇది మంచి రిజల్టే ఉంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. Thank you for watching.